హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఈరోజు మన డిస్కస్ అయ్యే పాయింట్ చాలా ముఖ్యమైనది, మనందరికీ కావాల్సింది. అదేంటంటే బడ్జెట్. ఇంటీరియర్స్లో బడ్జెట్, బడ్జెట్, బడ్జెట్. జనరల్గా ఇంటీరియర్ స్టార్ట్ చేయబోయే ముందు బడ్జెట్ ఎంత అవుతుందో, అంటే ఆ వీడియో చూశాను, అది బాగుంది, ఆ ఇల్లు ఎంత అయిందో, స్క్వేర్ ఫీట్ని బట్టి ఎంత అవుతుందో. సో ఇలాగ ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్తే చాలా ఎక్కువ అవుతుందేమో, ఇలాంటి చాలా సందేహాలు బడ్జెట్ల మీద ఉన్నాయి. ఈ బడ్జెట్ని మనం ఎలా డిసైడ్ చేయాలి, అంటే మన బడ్జెట్లో అసలు ఇంటీరియర్ చేసుకోవచ్చా, ఇలాంటి సందేహాలన్నిటికీ ఈ రోజుతో పులి స్టాప్ పెట్టేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, దయచేసి గమనించండి ముఖ్యమైన విషయం, మన షోరూమ్ పేరు స్పేస్ డిజైన్స్. సో మనం ఇంటీరియర్ వర్క్స్ మొత్తం చేస్తాం కాబట్టి మనం అందరూ ఏమనుకుంటారంటే స్పేస్ ఇంటీరియర్స్ అని అనుకుంటారు. బట్ అదే స్పేస్ ఇంటీరియర్స్ అని ఒకవేళ మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే మీరు రాంగ్ అడ్రస్కి అండ్ రాంగ్ లొకేషన్కి అండ్ రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో గమనించండి, మన షోరూమ్ పేరు స్పేస్ డిజైన్స్. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటే కనుక మ్యాప్లో లొకేషన్ కోసం స్పేస్ డిజైన్స్ మియాపూర్ అని హైదరాబాద్లో టైప్ చేయండి. ఒకవేళ విజయవాడలో అయితే కనుక స్పేస్ డిజైన్స్ విజయవాడ అని టైప్ చేయండి. సో ఈ స్పేస్ పేరు మీద కొన్ని రకాల షోరూమ్స్ ఉన్నాయి, అందుకని మన లోగోను కూడా చాలా క్లియర్గా గమనించండి, స్పేస్ డిజైన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వచ్చేస్తే బడ్జెట్ అంటే ఇప్పుడు నిన్న మొన్న నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ నేను లేదా పేపర్స్లో కానీ చూసినప్పుడు 2.5 లక్షలు అంటే 2.5 లక్షకే ఇంటీరియరు అండ్ 1.5 లక్షకే మీకు కిచెను లేకపోతే 50,000కే మీకు మాడ్యులర్ కిచెను, ఇలాగ నేను చూస్తూ ఉన్నాను చాలా మటుకి. అంటే అదంతా కూడా నిజమేనా? అంటే 2 లక్షలకే ఇంటీరియరు అయిపోతుందా? మరి అయిపోతే మరి జనరల్గా మనం బడ్జెట్ ఎక్కడికైనా వెళ్తే చాలా చేస్తున్నారు కదా, 5 లాక్స్ అంటారు, 10 లాక్స్ అంటారు, 15 లాక్స్ అంటారు, మరి అదేంటి? ఇవన్నీ చాలా సందేహాలు రావచ్చు మీకు. అది కేవలం అట్రాక్ట్ చేయడానికే పెట్టారా, నిజంగా చేస్తారా, ఏ మెటీరియల్ వాడతారు, ఇలాంటివన్నీ కూడా మీకు సందేహాలు వస్తాయి. అంటే జనరల్గా నేను ఇచ్చే అసలు బడ్జెట్ మీద నేను ఇచ్చే మీకు ఫిగర్ ప్రకారం అంటే జనరల్గా ఎంత అవుతుంది అనేది నేను చెప్పాలనుకుంటే, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు జనరల్గా 2 BHK ఫ్లాటు ఒక సీలింగ్, ఒక ప్లెయిన్ సీలింగ్ తీసుకొని అండ్ అట్లాగే ఒక బేసిక్ ఒక సెమీ మాడ్యులర్ తీసుకొని ఒక ఇంటీరియర్, ఒక బేసిక్ ఇంటీరియర్ చేయించుకోవాలంటే మీకు కనీసం 3 to 4 లాక్స్ మినిమం అయితే అవుతుంది. అంటే ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపడా ఉండగలిగేటట్టు ఒక బేసిక్ ఇంటీరియర్తో అంత అవుతుంది, ఇంక్లూడింగ్ సీలింగ్ అది కలిపి ఒక మినిమం డిజైన్. అదే మీకు 3 BHK కానీ డూప్లెక్స్ కానీ అయితే ఇదే బడ్జెట్ మీకు, బేసిక్ బడ్జెట్ మీకు అప్రాక్సిమేట్గా మీకు ఒక 5 to 6 లాక్స్ అవుతుంది. అంటే బేసిక్గా అంటే ఒక ఫ్యామిలీ పర్ఫెక్ట్గా రీచ్ అయ్యేటట్టు. మరి అదే విల్లా తీసుకుంటే బేసిక్గా 4 BHK 5 BHK విల్లాస్ ఒక 8 to 9 లాక్ బేసిక్గా అవుతుంది. మరి 8 to 9 లాక్ విల్లా అవుతుంటే అదే విల్లాక మీకు మరి చాలా బడ్జెట్ వచ్చిందే, మరి వీళ్ళేంటి ఇంత తక్కువలో చెప్తున్నారు, మరి 2 BHK మాకు 10 లక్షల దాకా ఇచ్చారు బడ్జెట్, వీళ్ళేంటి 3-4 లక్షలు అంటున్నారు. నేను నిన్న మీడియాలో చూశాను జస్ట్ ఓన్లీ నాకు 2 లక్షలకే ఇంటీరియర్ అన్నారే. మరి అంటే ఇవన్నీ ఏంటి అంటే బేసిక్గా అయితే తక్కువలో చేసుకోవచ్చు, కానీ అది ఏ మెటీరియల్తో చేసుకోవాలి అండ్ అలాగే అది ఎంత ఏరియా అయితే ఉంది, అది ఎంత SFT ఉంది, వాళ్ళు ఎటువంటి కండిషన్స్తో టర్మ్స్ అండ్ కండిషన్స్తో వాళ్ళు అది ఇచ్చారు, అది మన ఊహలకి అండ్ మన ఊహించిన దానికి అండ్ మన డ్రీమ్స్కి అది సెట్ అవుతుందా, మనం ఇల్లు అంటే ఇంటీరియర్ అంటే నేను ఒక డ్రీమ్ అనుకున్నాను కదా, ఆ డ్రీమ్కి సెట్ అవుతుందా, మనం అనుకున్న మెటీరియల్ ఎకర్లిక్ కలర్స్ ఇవన్నీ వస్తాయా, ఇవన్నీ కూడా మీకు మిలియన్ మార్క్ సందేహాలు ఉంటాయి. సో నేను చెప్పిన ప్రకారంగా అయితే కనుక మీకున్న హై బడ్జెటెడ్ లేకపోతే మీకున్న కలర్ అండ్ మీకున్న మెటీరియల్ అండ్ బ్రాండెడ్ వీటితో పోలిస్తే మీకు నేను చెప్పిన బడ్జెట్లో డెఫినెట్గా రాదు. కాకపోతే చేసుకోకూడదా అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు, కానీ అది ఎలా ఉండబోతుంది అని మీకు ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇవ్వగలిగితే డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళచ్చు. మరి అది ఎలా మనం డిసైడ్ చేసుకోవాలి, మన బడ్జెట్ని
మనం కంట్రోల్లో ఉండేటట్లుగా మనకు కావాల్సిన రీతిలో మనం ఎలా సెట్ చేసుకోవాలంటే, సో దానికి మన స్పేస్ డిజైన్స్ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటంటే, మీరు మన స్పేస్ డిజైన్స్ బ్రాంచ్ మనది హైదరాబాదు మియాపూర్లో ఉంది, అండ్ అట్లాగే విజయవాడలో నోవాటెల్ హోటల్ దగ్గర ఉంది. మీరు ఇక్కడ ఎక్కడైనా సరే మనం ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబరు మీకు కాల్ చేసినట్లయితే వాళ్ళు అపాయింట్మెంట్ టీమ్కి మీ నెంబర్ కనెక్ట్ చేస్తారు. అపాయింట్మెంట్ టీము మీకు ఒక పర్టికులర్ డేటు టైము స్లాట్ మీకు ఇస్తారు. ఆ టైంలో ఆ స్లాట్లో కనుక మీరు మీ ప్లాన్ కాపీని బట్టి కానీ, లేకపోతే సైట్ని మీరు సైట్కి పిలిచిన దాన్ని బట్టి కానీ, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు మీతో వాళ్ళ ఐడియా షేర్ చేసుకుంటారు. ఆ టైంలో కనుక మీరు రాగలిగితే డెఫినెట్గా మీ ప్లాన్ కాపీని బట్టి కానీ, లేదా మీ ఐడియాలను బట్టి కానీ, లేదా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ కండిషన్ బట్టి కానీ, లేదా మీకున్న బడ్జెట్ని బట్టి కానీ, వీటన్నిటిని బట్టి కూడా మీకు పర్ఫెక్ట్గా ఒక రఫ్ డిస్కషన్ ద్వారా మీకు ఒక మంచి ఐడియాలజీ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇది ఇప్పుడు కాదులే, ఎప్పుడో నాకు ఇంటీరియర్ అనేది ఆఖరిలో కదా, లాస్ట్లో అప్పుడు చూద్దాములే, అప్పుడు వెళ్దాములే, నేను ఇప్పుడే కదా మొదలుపెట్టింది అనుకోవటం కూడా రాంగ్ ఫ్రెండ్స్. సో మీకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక మంచి టైం సెట్ చేసుకొని, ఒక ప్రైమ్ లొకేషన్ సెట్ చేసుకొని, చక్కగా ఆ పర్టికులర్ టైంలో మా డిజైనర్స్తో మా ఇంజనీర్స్తో మీరు కూర్చున్నట్లయితే మీకేం కావాలి, ఏ బడ్జెట్లో కావాలి, మీ టేస్ట్ ఎలా ఉంది, ఏ మెటీరియల్ కావాలి, ఇలాంటివన్నీ, లేదా మీరు ఏదైనా వీడియో చూస్తుంటే కనుక మీకు ఏదైనా మెటీరియల్ నచ్చితే కనుక ఆ బడ్జెట్లో అవుతుందా, ఇవన్నీ కూడా మీరు షేర్ చేసుకున్నట్లయితే విత్ ఓపెన్ హార్ట్ వాళ్ళు కూడా మీకు క్లియర్గా అన్ని డిజైన్స్ మీద డిస్కషన్స్ మీద చెప్తారు. ఒకవేళ మీకు డిజైన్ చాలా బ్యూటిఫుల్గా కావాలి, బడ్జెట్ మ్యాచ్ అవ్వట్లేదు, దానికి ఏం చేయాలి, అసలు సెమీ మాడ్యులర్ అంటే ఏంటి, ఫుల్ మాడ్యులర్ అంటే ఏంటి, ఏదైతే మీ బడ్జెట్కి మ్యాచ్ అవుతుంది, అండ్ ఇలాగా అన్ని రకాల సందేహాలని మన వాళ్ళు క్లియర్ చేయడంతో పాటు మీకు ఒక ఐడియాలజీతో మీరు ముందుకెళ్తే, కన్స్ట్రక్షన్కి ముందుగానే లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కానీ మీరు వస్తే మీకు ఆ ప్లాన్ బట్టి మీరు అన్ని రకాలుగా కూడా మీరు అడ్వాన్స్డ్గా క్లియర్గా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. లిటిల్ బిట్ ఆఫ్ ఛార్జెస్ మీకు అపాయింట్మెంట్కి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, బట్ ఆ ఛార్జెస్ గురించి మీరు చూడొద్దు, ఎందుకంటే అవి చాలా తక్కువ. మీరు కంపేర్ చేసుకొని మీ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ మీరు తప్పు చేయకుండా మీరు ముందుకెళ్ళి మీరు ఒక కాన్ఫిడెంట్తో ఒక బడ్జెట్లో కానీ మెటీరియల్లో కానీ ప్లానింగ్లో కానీ ముందుకెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రెషియస్ టైంని మీరు పర్చేజ్ చేసినట్టు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ విధంగా వెళ్తారని, మీ బడ్జెట్లోనే మీ కంట్రోల్లోనే మీరు ముందుకెళ్తారని, మీ బడ్జెట్ మీ కంట్రోల్లోనే ఉండాలని, బడ్జెట్ అనేది ఇవాళ రోజుల్లో చాలా మంచి ఒక పెద్ద సమస్య, దాన్ని బట్టి ఒక ప్లాన్డ్గా వెళ్తే డెఫినెట్గా దేన్నైనా మనం క్లియర్గా ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని, వీటిల్లో ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దాంట్లో ఏదైనా ఒక మంచి డౌట్ ఉంటే మీకోసం నేను మళ్ళీ దానికోసం ఏదైనా ఒక మంచి సొల్యూషన్తో ముందుకు వస్తాను. ఉంటాను మరి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.